Hi friends, namaste, welcome back to our channel. Iroju soft ga mettaga 1 week 10 days varaku unde neethi bobbatlu ela tayar cheyalo chupistanandi. Ivi maida pindito chesevi kani 1 week 10 days varaku chudandi enta soft ga ostunayo chaala soft ga easy ga cheskunetattu ga chupistanu. Antakante mundu na video ni first time chustunna vallaithe like cheyandi, share cheyandi, subscribe cheyandi, pakkane unna bell button ni press cheyandi. ప్రాసెస్ లైక్ వెళ్ళే ముందు ఇవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిట్కాలు ఉంటాయండి, అవి చూడండి. ఫస్ట్ మొత్తం పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, బిట్లాగా చూస్తే ఇది అర్థం అవ్వదు అన్నమాట. ఒకసారి ఇది మొత్తం పూర్తిగా వీడియో చూసి ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనేంటంటే బౌల్లో కలుపుకుంటే ప్రాపర్గా రాదండి ఆ పిండి అది కలుపుకోవడం, అందుకని కొంచెం వెడల్పాటి ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్లో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి, ఇది హాఫ్ కప్పు, అందుకని 2 కప్స్ వేస్తున్నాను. ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1-2 పించెస్ సాల్ట్ వేసుకొని కలుపుకొని వాటర్ పోసుకుని తడుపుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ పోసుకొని పిండిని కలుపుకుంటూ ఉండాలండి. నేను ఇప్పుడు ఈ మైదా పిండిలో బొంబాయి రవ్వ ఎందుకు వేశానంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అది పెట్టినప్పుడు ఆ వాటర్ని మాయిశ్చరైజర్ అంతా పీల్చుకొని ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఓన్లీ మైదా పిండి వేస్తే ఏమవుతుందంటే సాగుతాయి, టేస్ట్ అంత బాగోదు. అందుకని రవ్వ వేశాను. ఇందులో మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ఒక 10-15 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పిండి పలచగా అవుతుంది ఇలా బాగా కలుపుకొని పెట్టేసుకుంటే, అందుకనేసి అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పిండి ముద్ద వాటర్ పోసుకొని కలపడం అయిపోయింది కదండి, ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి ముద్దకి నూనె అంతా బాగా పట్టి నానేటట్టుగా బాగా కలుపుకోవాలండి. మీకు ఈ పిండి ముద్ద అనేది మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు కలుపుకోవాలన్నమాట. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు కలుపుకున్నా ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అనేది అంత పలచగా తయారవుతుంది, లేదంటే మెత్తగా అవ్వదు అన్నమాట. పిండి గట్టిగా అవుతుంది, పలచగా రావు, మందంగా ఉంటాయి రోటీలు చేసేటప్పుడు, బొబ్బట్లు చేసేటప్పుడు. అందుకని మనం ఈ పిండి ముద్దని బాగా సాగేటట్టుగా సాఫ్ట్గా అయ్యేటట్టుగా ఒక 10-15 నిమిషాలు ఇలాగ బాగా ఒత్తుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి పిండి ముద్ద సాఫ్ట్ అవుతుంది, దానికి తోడు మనం ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అంతా ఈ ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత 1 గంట నిండా ఆయిల్ పోసి పక్కకు పెట్టేస్తాం కాబట్టి, 4-5 గంటలు నానబెడతాం కాబట్టి ఆయిల్లో నానేసరికి సాఫ్ట్గా మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే అలాగ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అంతా కలపడం రెడీ అయిపోయింది కదా, దీనికి కనీసం 4-5 గంటలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. వీలైతే ముందు రోజు నైటే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నానండి. ఇదేంటంటే 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పు వాటర్ పోసి 6-7 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన వెంటనే ఏమన్నా వాటర్ ఉన్నాయనుకోండి వంపేసి కొంచెం పప్పుని చల్లారనివ్వాలి. ఇలా నలిపితే మనకి పలుక అనేది చేతికి తగలకూడదు, అలాగ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదు, అలాగని పలుకు పలుకుగా కూడా ఉండకూడదండి. శనగపప్పు ఇలా నలిపినప్పుడు మనకి మెత్తగా అవ్వాలన్నమాట. ఇలాగ నలుపుతున్నాం చూడండి, ఇలా మెత్తగా వచ్చేస్తుంది, అంటే పప్పు ఉడికిందనమాట, పలుకు తగలకూడదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసి ఒకసారి కలుపుకొని చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని కొంచెం పొయ్యి మీద పెట్టి ఏమన్నా తడిగా ఉన్నా చేసినా ముద్దు ముద్దుగా జారుగా అవుతుంది కదా, అందుకనేసి మంచిగా దాంట్లో వేసుకొని బాగా కలిపి బాండీలో వేసుకొని కలుపుకొని గట్టిగా అయ్యేటట్టుగా పెట్టుకోవాలండి. ఇలాగ చల్లగా బాగా దగ్గరగా అయిపోయింది కదా, ఇది మంచి కలుపుకొని చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతండి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ 4.5 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న మైదా పిండి కలిపి పెట్టుకుంది కదా, దీంట్లో ఉన్న ఆయిలే సరిపోతుందండి. ఒక చిన్న ముద్ద తీసుకుందాం, నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని. మనం పిండి ముద్ద ఎంత తీసుకుంటే పూర్ణ ముద్ద అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూడాలండి. నేను బటర్ పేపర్ తీసుకున్నాను,
మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ఏదో ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తీసుకొని ఇలాగ కొంచెం ఆయిల్ అద్దుకొని ఈ పిండి ముద్దని చేతి మీదే ఇలాగ చేసుకుందామండి. ఇలాగే పలచగా చేసుకోవాలి. చేసుకొని ఈ పిండి ముద్ద కంటే మనం పూర్ణం ముద్ద సైజ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే తక్కువ ఉందనుకోండి లోపల పిండి సరిగ్గా అవ్వదు, పలచగా రాదన్నమాట. అందుకని పిండి ముద్ద కంటే పూర్ణం ముద్ద ఎప్పుడు కొంచెం పెద్దగానే ఉండాలి. ఇలా వేసుకొని ఇలాగ చేతి మీదే ఇలా చేసుకొని ఒత్తేసుకోవాలండి. ఆయిలే సరిపోతుంది చూడండి. అలాగ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని చేత్తో మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. మెత్తగా ఉంటాయి, నాని ఒక 4 అవర్స్ 5 అవర్స్ నాని ఉంటుంది కదా పిండి, బాగా మెత్తగా ఉంటాయి. ఇలాగ మొత్తం అంతా చేత్తో ఉంటుంది. మనకి కనిపించడానికి పైన కొంచెం పల్చగా ఉన్నట్టుంది అనిపిస్తుంది, కానీ మనం బొబ్బట్టు కాల్చిన తర్వాత ఆ లేయర్ బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు చూడ్డానికి పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కాలిన తర్వాత బొబ్బట్టు చాలా బాగా వచ్చేస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇలాగా మొత్తం అంతా నీట్గా స్లోగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇలాగ పిండి ముద్దని, ఇంకో పిండి ముద్దని కూడా ఇలాగ ప్యాన్ వేడెక్కలోపు ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. పిండి ముద్దల్ని ఇలాగ మనకి ఎంత పిండి కావాలంటే అంత క్వాంటిటీలో ఇలాగ వేసుకొని పిండి ముద్దలు రెడీ చేసి పెట్టుకుని పెట్టేసుకుందాం. పెనం కాగేలోపు ఇప్పుడు పెనం వేడెక్కిందండి. పెంకు మీద వేసేసుకుందాం బొబ్బట్టు. ఇలాగ వేసుకొని చుట్టూ కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. మనం హడావిడిగా చేయొద్దు, ఇవేంటంటే కొంచెం నిదానంగా చేసుకోవాలన్నమాట. మనం దగ్గరే ఉండి ఒకటి కాలేలోపు ఇంకొకటి రెడీ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలాగ బాగా మంచి కాలనివ్వాలన్నమాట బొబ్బట్టు. ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు తిప్పేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ కొంచెం కాలింది కదా, రెండో సైడ్ తిప్పేసుకున్నానండి. చూడండి ఇప్పుడు బాగా పొంగుతుంది బొబ్బట్టు. మనం దగ్గరుండి నీట్గా చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతుందండి, సాఫ్ట్గా అవుతుంది కూడా. మళ్ళీ దీన్ని ఒకసారి తిప్పేసి బాగా మంచిగా కాల్చుకుందాం. ఇలాగ మంచిగా బాగా కాలేటట్టుగా బొబ్బట్టుని కాల్చుకుందాం అండి రెండు వైపులా. బొబ్బట్టుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా పొంగేటట్టుగా మెత్తగా నెయ్యి వేసుకొని ఇలాగ రెండు పక్కల బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, వేడివేడి నేతి బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లకు తీసుకుందాం. ఇలాగే మొత్తం అన్నీ కూడా తీసేసుకుందామండి. అంతే కాల్చుకోవాలన్నమాట నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఇలాగే మొత్తం అన్నీ కాల్చుకోవాలన్నమాట నెయ్యి వేసుకొని. వేడివేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇవి ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.